హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు, వారితో మాట్లాడుతూ. నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సో ఈ అరెస్ట్ విషయంలో జగన్ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆయన హస్తం ఉంది, ఆయన ఈ విషయంలో చాలా తెలివిగా ప్లాన్ చేశారని చెప్తున్నారు. నిజంగా ఆయన ప్లాన్ చేశారా? అయితే ఈ ప్లాన్ ఎప్పటి నుంచి చేశారు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వలన జగన్కి ఏమైనా లాభం ఉందా, నష్టం ఉందా సార్? నిజానికి ఇవి వెరీ ఇంపార్టెంట్ విషయాలు. ఎందుకంటే ప్రజెంట్ పాలిటిక్స్లో ఏంటంటే రివెంజ్ పాలిటిక్స్ అంటారు వీటిని, అంటే ప్రతీకారం తీర్చుకోవడం. నిజానికి రాజకీయాల్లో పొలిటికల్ పార్టీల మధ్య ప్రతీకారం అనేది ఉండకూడదు. ఎందుకంటే డెమోక్రసీలో ప్రతిపక్షాల పాత్ర ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా ప్రజల తరపున నిలబడి వాళ్ళు పోరాడాలి. సో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని రకాల అన్నీ కూడా ఎంత సక్రమంగా చేసినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, కొన్ని అవకతవకలు జరగచ్చు. రెండోది, ఇవాళ ఉన్న ఎలక్టరల్ పాలిటిక్స్ ఎలా ఉందంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏ పార్టీ కూడా గెలిచే పరిస్థితి లేదు. దీనికి అందరూ బాధ్యులే, ప్రజలు కూడా బాధ్యులే. ప్రజలు కూడా ఓటుకి డబ్బులు తీసుకొని వేయడం అనేది జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అయిపోయింది. దాదాపు ఒక ఎంపీ స్థాయిలో ఉండేవాళ్ళు దాదాపు ఒక 100 కోట్లు ఖర్చు పెడితే కానీ గెలవలేని పరిస్థితి. మరి ఈ 100 కోట్ల ఎంపీ లేదా ఒక 20-30 కోట్లు ఎమ్మెల్యే ఎక్కడి నుంచి తీసుకురావాలి? సో మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ప్రజల నుంచే, ప్రజల సొమ్మే అతను ఏదో ఒక పద్ధతిలో అవినీతికి పాల్పడి రకరకాల నేరాలకు పాల్పడి అతను ఆ డబ్బులు సంపాదించుకోవడమే అతని ధ్యేయంగా మారిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అతని మొత్తం దృష్టి అంతా కూడా దాని మీదే ఉంటుంది. సో దీనివల్ల ఖచ్చితంగా అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా కూడా అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. సో ఇటువంటప్పుడు ఎవరు ఇక్కడ అవినీతికి అతీతులు కానప్పుడు, ఒక అవినీతి ఒక అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అవినీతి చేశారని కేసులు పెడితే వీళ్ళు వచ్చినాక మళ్ళీ వీళ్ళ మీద అదే కేసులు పెడతారు. ఇదేంటంటే ఇది ఒక రకమైన విసియస్ సర్కిల్ అంటాం. అంటే ఈ సర్కిల్లో ఫర్ ఎగ్జాంపుల్ చిదంబరం అమిత్ షాని జైలుకి పంపిస్తే అమిత్ షా చిదంబరాన్ని జైలుకి పంపించారు. సో అలాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి తమిళనాడు పాలిటిక్స్లో కూడా అంతే. చివరికి కరుణానిధిని అర్ధరాత్రి అతి దారుణంగా ఆమె పోలీసులతో చేసి తీసుకెళ్ళింది, ఎత్తుకొని పోయారు వాళ్ళు ఆయన వీల్ చైర్ బౌండ్ ఉన్న వ్యక్తిని. సో అంత దీనికి కూడా ఒక ఇది చేస్తారు. ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఫీడల్ లక్షణం, రివెంజ్ అనేది ఒక ఫీడల్ లక్షణం. నిజానికి క్యాపిటలిస్ట్ సొసైటీలో రివెంజులు, వ్యక్తిగత రివెంజులు ఉండవు. ఏదైనా బిజినెస్ పరంగా అవతలవాడి బిజినెస్ని దెబ్బతీయడానికి ట్రై చేయడం ఇవి ఉంటాయి తప్ప వ్యక్తులను చంపడం అనేది చాలా తక్కువ. ఫీడల్ లక్షణాలు ఏంటంటే ఫీడల్లో వ్యక్తి హానరు, వ్యక్తి పరువు, ప్రతిష్ట, వ్యక్తి ఈగో ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. అందుకనే మనకు అన్నీ చూస్తాం, ఎక్కడైతే ఫీడల్ లెవెల్లో వెనుకబాటుతనం ఉంటుందో అక్కడ ఇటువంటి నేర ప్రవృత్తి కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇది జగన్కి కూడా బలంగా ఉన్నట్టు కనబడుతుంది మనకి. ఎందుకంటే తనని చంద్రబాబు కాంగ్రెస్ కలిసి జైల్లో పెట్టించారు 16 నెలలు. అందుకని నేను ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుని లేదా లోకేష్ని జైల్లో పెట్టాలి అన్న ఒక ధోరణి కనబడుతుంది. అయితే జగన్ ఏంటంటే చాలా ఇంతకు ముందులాగా దుందుడుగ్గా వ్యవహరించట్లేదు, చాలా జాగ్రత్తగా ఆలోచించి కొన్ని ప్లాన్లు చేస్తున్నాడు. చంద్రబాబు అరెస్ట్ టైమింగ్ చూసుకుంటే మామూలుగా అయితే చంద్రబాబు అనే వ్యక్తి సామాన్యుడు కాదు. 14 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు, తర్వాత దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర ఆయన పోషించాడు. అటు ప్రెసిడెంట్ల స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ప్రధానమంత్రులని ఒక దశలో ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ చేశారు. ఆయన నేషనల్ ఫ్రంట్లో పాల్గొనడం కానీ తర్వాత అనేక దీంట్లో ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు అక్కడ G20 జరుగుతున్నప్పుడు అరెస్ట్ చేయడం అనేది జగన్ తీసుకున్న అతి తెలివైన చర్యగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా అయితే నేషనల్ మీడియాలో కూడా చంద్రబాబు అంటేనే పాపులారిటీ ఉంది. జగన్తో పోలిస్తే చంద్రబాబుకి నేషనల్ మీడియాలో కూడా పాపులారిటీ ఉంది. ఆ మాటకు వస్తే ఇంటర్నేషనల్ కూడా చంద్రబాబుకి పాపులారిటీ ఉంది. ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా చంద్రబాబు అంటే తెలుసు. సో ఇటువంటి కాంటెక్స్లో G20 జరిగే టైంలో అరెస్ట్ చేయడం ద్వారా మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా దాని మీద ఫోకస్ ఉంది.
ఎవరికి కూడా చంద్రబాబుని కవర్ చేసే మెయిన్గా కవర్ చేసే పరిస్థితి లేదు. అందుకని జగన్ ఈ టైమింగ్ నేర్చుకున్నట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు ఇప్పుడు ఏ గ్రూప్లోనూ లేదు, నేషనల్ లెవెల్లో. ఇటు ఎన్డీఏలో లేడు, అటు ఇండియాలో లేడు. దానివల్ల ఏమైందంటే, వాళ్ళెవరూ కూడా గట్టిగా ఖండించే పరిస్థితి కూడా లేదు. ఇది కూడా జగన్కి తెలుసు కాబట్టి కరెక్ట్గా టైమింగ్ని ఇప్పుడు ఎంచుకున్నాడు. ఈ ఇండియా ఫార్మేషన్ ఇవన్నీ లేనప్పుడైతే కనీసం ఇండివిజువల్గానే కొంతమంది చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే, వాళ్ళు ఇండివిజువల్గా ఏ ప్రవర్తన ఉన్నా కూడా అది కూటమి మీద పడుతుంది. ఇప్పుడు మనం ఉదయనిధి స్టాలిన్ కూడా అదే పరిస్థితి. అందుకని వాళ్ళు ఆచితూచి అడిగేస్తున్నారు. సో చంద్రబాబుని వాళ్ళు సపోర్ట్ చేయరు. ఇటు బీజేపీ కూడా చంద్రబాబు తెలియదు కాబట్టి నేషనల్ లెవెల్లో బీజేపీ కూడా చంద్రబాబు అరెస్ట్ని పెద్ద ఖండించదు. ఖండించినా ఏదో నామకే వస్తే ఖండించాలి తప్ప ఏం జరగదు. అంటే జగన్ని కంట్రోల్ చేయడం ఏమి ఉండదు. రెండోది, అసలు నేషనల్ లెవెల్లో బీజేపీ సపోర్ట్ లేకుండా జగన్ చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసే సాహసం చేస్తాడా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఆ రకంగా బీజేపీ ఆశీర్వాదాలు కూడా చంద్రబాబుకు జగన్కు ఉన్నాయి. అంటే మోడీ నాడ్ అంటారు కదా, మోడీ ఓకే అన్న ముందుకెళ్ళన్నట్టుగా ఉంది, లేదంటే ఇంత సాహసం చేయడు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు చాలా తెలివిగా టైమింగ్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఆ టైమింగ్ చూసి దెబ్బ కొట్టాడు. రెండోది, కరెక్ట్గా ఆ టైంలో మనం ఉండకూడదని చెప్పి తను లండన్ వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఒక కరెక్ట్గా ప్లానింగ్ కరెక్ట్గా ఉంది అనేది అర్థమవుతుంది. సో ఈ ఇంత ప్లానింగ్ చేసిన వ్యక్తి మరి చంద్రబాబుని జైల్లో పెట్టించడానికి ఏమేమి చేశాడు అనేది ఈరోజు తెలియాలి. ఎందుకంటే అతను ఏసీబీ కోర్టులో పెడుతున్నారు. సో హిమబింద అనే జడ్జి గారు ఈయన చంద్రబాబు గారి కేసును చూస్తారు. మరి ఒకవేళ ఆయన జైలుకి పోయే అవకాశం ఉంటే పరిస్థితి ఏంటి అనేది చూడాలి. అయితే ఈ మొత్తంగా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చేయలేదు ఇలాగా. ఆయన 26 కేసులు పెట్టి 26 ఎన్క్వైరీలు చేశారు, కానీ చంద్రబాబును అరెస్ట్ చేయాలనుకుంటే రాజశేఖర రెడ్డి ఎప్పుడో చేసేవాడు. నిజానికి జగన్కి ఉండే బలం కంటే రాజశేఖర రెడ్డికి మంచి బలమే ఉండింది. ఆయన చేయలేదు రెండు టర్మ్, ఫస్ట్ టర్మ్లోనూ రెండోసారి వచ్చినాక కూడా. దానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే, రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఆయనే చెప్పుకున్నారు, మా నాన్న చంపిన అంతకులే ఓపెన్గా తిరుగుతుంటే నేనేం పట్టించుకోలేదు వాళ్ళని. అంటే ఒక రివెంజ్ మోడ్ని ఆయన వదిలేశారు. ప్రత్యర్థుల మీద రివెంజ్ తీసుకోవాలి పర్సనల్గా అనే ఒక పద్ధతిని ఆయన వదిలేసుకున్నారు రాజశేఖర రెడ్డి. కానీ జగన్ ఈ డిఫరెంట్ ఫ్రమ్ రాజశేఖర రెడ్డి. సో జగన్ ఏంటంటే, ఆయన వచ్చిన అధికారంలోకి రాగానే ఢిల్లీలో ఆయన సమావేశంలోనే చెప్పారు, గత ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏమేమి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో దానంతా నేను కరెక్ట్ చేస్తాను, మొత్తం రివర్స్ ట్యాండరింగ్ ఇవన్నీ చెప్పడం. అలాగా ప్రతి గవర్నమెంట్ అలాగా పాత గవర్నమెంట్ నిర్ణయాలని తీసుకుంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా ఇంపార్టెంట్. సో ఏదేమైనా దీనివల్ల జగన్కి లాభమా నష్టమా అనుకున్నప్పుడు, నిజానికి ఇప్పుడు రియాక్షన్ చూస్తే పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు వచ్చి రోడ్ల మీద వచ్చి ధ్వంసాలు అవన్నీ ఏం చేయట్లేదు. దానికి ఒక కారణం ఏంటంటే, సాక్షాత్తు చంద్రబాబు గారే సంయమనం పాటించని పిలిపివ్వడం, రెండోది నాయకులు అందరినీ వీళ్ళు ముందు జాగ్రత్త చర్యగా ఇంట్లోకి పరిమితం చేయడం, దీనివల్ల కూడా వాళ్ళు వైలెన్స్లోకి వెళ్ళలేదు ఎవరు ఇప్పటి వరకైతే. ఇక దీనివల్ల కూడా ఏమవుతుందంటే, వాళ్ళు వైలెన్స్లోకి వెళ్తే ఒక ప్రాబ్లం ఏంటంటే, సింపతి రాదు వాళ్ళకి. వైలెన్స్ గురైన ప్రజలంతా కూడా తెలుగుదేశం మీద కోపం పెంచుకుంటారు. అది కూడా స్ట్రాటజిక్గా చంద్రబాబు గారు, ఆయనకి అనుభవం ఉంది కాబట్టి దాన్ని ఆపారు. దానివల్ల ఏమవుతుందంటే, ఒక 73 వయసులో పెద్ద ఆయన్ని ఇట్లా వేధించడం కరెక్టా అన్న ఒక సింపతినే వెళ్తుంది. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరుంది కాబట్టి. నిజానికి ఎవరు ప్రత్యర్థుల్ని ఇలా ఎలక్షన్ ముందు చేసినా వాళ్ళకి సింపతి వస్తుంది. నిజానికి జగన్ కూడా 16 జైల్లో ఉండడం వల్ల ఆయనకి సింపతి పెరిగింది. ఆ స్త్రీలంతా బయట కూర్చోవడం, ఆ ఫోటోలంతా వైరల్ అవ్వడం, ఆ తర్వాత కూడా వాళ్ళ అమ్మ, భార్య, చెల్లెలు వీళ్ళంతా కూడా జనంలోకి వెళ్ళడం, దానివల్ల ఒక సింపతి క్రియేట్ అయింది. అంటే వీళ్ళు అధికారంలో ఉండి అవినీతి ఎవరు చేయట్లేదు, అందరూ చేస్తున్నారు, ఇతను మాత్రం 16 జైల్లో పెట్టారు, పాపం అన్న ఒక సింపతి వేవ్ పనిచేసింది. దానివల్ల ఆ 2014 ఒకవేళ ఈయన చంద్రబాబు గెలిచినా కూడా చాలా అరౌండ్ 1% దీంతో గెలిచాడు. తర్వాత ఇంక పెద్ద ఎత్తున మళ్ళీ గెలుపు ఇదైతే పనిచేసింది. సో ఆ రకంగా జగన్కి ఇది
కొంత వ్యతిరేకత వస్తుందనేది వైసీపీ శ్రేణులు కూడా పైకి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న కొంత చర్చ నడుస్తుంది. ఇది అవసరమా ఇప్పుడు? ఇప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టడం వల్ల ఒరిగేదేముంది అనేది వస్తుంది. దానివల్ల జగన్కు ఒక ఆనందం రావచ్చు వ్యక్తిగతంగా తప్ప, అంటే నా ప్రత్యర్థిని నేను జైల్లో పెట్టాను, ఎవడూ జైలేదు ఇప్పటి వరకు అనే తప్ప. ఇక్కడ పొలిటికల్ గెయిన్ ఏమొస్తుంది అంటే, ఎప్పుడైనా ఒక పార్టీ ఒక వ్యక్తిగతంగా తీసుకుంటే అది పార్టీకి నష్టం అవుతుంది. మనం ఎల్టీటీవీ విషయంలో తీసుకుంటే ఒక రాజీవ్ గాంధీని చంపడం అనే ఒక రివెంజ్ అనేది మొత్తం ఎల్టీటీవీనే తుడిచిపెట్టుకుని పోయేట్టుగా చేసింది. అందుకే ఉద్యమాలకి రివెంజ్ మూడు ఉండకూడదు అంటారు. ఉద్యమాలు ఏంటంటే, ఉద్యమ ప్రయోజనం ఇంపార్టెంట్. రాజీవ్ గాంధీని చంపడం వల్ల ఉద్యమానికి ప్రయోజనమా నష్టమా అన్నదే క్రైటీరియా కావాలి తప్ప, రాజీవ్ గాంధీ వల్ల మనకి ఎంతమంది చనిపోయారు కాబట్టి రివెంజ్ తీర్చుకుందాము అనే పద్ధతులు లేదు. నిజానికి రాజీవ్ గాంధీ పీస్ కీపింగ్ ఫోర్స్ని శ్రీలంకలో పెట్టడం వల్ల అక్కడ పీస్ కీపింగ్ ఫోర్స్ అనేక అరాచకాలు చేసింది, అత్యాచారాలు చంపడాలు ఇవన్నీ చేసింది. ఓకే ఫైన్, కానీ దానివల్ల రాజీవ్ గాంధీ చంపడం అనేది వాళ్ళది వాళ్ళు చేసిన అతిపెద్ద మిస్టేక్. ఇది అదే అర్థం చేసుకోవాలి. ఈవెన్ నక్సలైట్ మూమెంట్లో కూడా ఇలాంటి చర్చలు జరుగుతుంటాయి. ఎవరైనా వాళ్ళు కూడా ఏంటంటే, మన అన్నల్ని లేకపోతే మన టాప్ లీడర్ని చంపారు కాబట్టి వాళ్ళని మనం చంపాలి, ఆ ఎస్పీని చంపాలి అనేది మాట్లాడుతుంటారు. ఇదేంటంటే ఒక విజన్ లేనప్పుడు మాట్లాడే మాటలు అన్నమాట. వ్యక్తిగతంగా మనం అయితే ఎలా ఫీల్ అవుతాము, ఉద్యమాల్లో కూడా అలాగే ఫీల్ అయ్యే నాయకులు ఉన్నప్పుడు ఉద్యమానికి లాస్ అవుతుంది. ఆ రకంగా జగన్ తీసుకునే ఈ ఇప్పుడు తీసుకుంటున్న చర్య ఒక రకంగా జగన్కి లక్కుంటే ఆయనకి బెయిల్ ఇచ్చి బయట వచ్చేస్తే అంత డ్యామేజ్ ఉండదు. ఆయన కానీ ఖచ్చితంగా జైలుకి వెళ్తే మాత్రం జైల్లో ఏమేమి ఇబ్బందులు పడుతున్నాడు, ఆయన బీపీ ఏంటి, ఆయన షుగర్ ఏంటి, ఇవన్నీ బయటకు వస్తాయి. ఆయన అక్కడ టాయిలెట్లో కష్టపడుతున్నాడు, ఆయన హెల్త్ ప్రాబ్లం, ఆయన ఫుడ్ సరిగా తీసుకోలేదంట, ఇవన్నీ బయటకు వస్తాయి. ఈ సింపతి వల్ల కొద్దిగా తెలుగుదేశానికి మైలేజ్ దొరుకుతుంది తప్ప జగన్కైతే వైసీపీకి నష్టమే జరుగుతుంది అనేది ఎక్కువ మంది అనుకుంటున్న పరిస్థితి. అది నిజం కావచ్చు కాకపోవచ్చు, జనరల్గా ఉండే కండిషన్ అయితే అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.